హలో గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. రాజ్ తరుణ్ లావణ్యల ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే లావణ్య రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాల రిలేషన్షిప్ పైన షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈమె బిగ్ బాస్ ఫేమ్ అరియానాను తెరపైకి తీసుకొచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. గతంలో రాజ్ తరుణ్ అరియానాను కూడా ప్రెగ్నెంట్ చేశాడంటూ బాంబ్ పేల్చింది లావణ్య. ఇప్పటికే హీరోయిన్ మాల్వి రాజ్ తరుణ్ హోటల్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు, వీరు కలిసే ఉంటున్నారు అంటూ పలు కామెంట్స్ చేసిన విషయం మన అందరికీ తెలుసు కదా. కానీ రాజ్ తరుణ్ మాత్రం అది ఏమీ లేదు, కావాలని లావణ్య ఇదంతా క్రియేట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నేను కోర్టుకి లావణ్యకు సంబంధించిన రహస్యాలన్నీ సబ్మిట్ చేస్తాను, అక్కడే ఆమె గురించి తేల్చుకుంటానని తేల్చి చెప్పేశాడు. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ తరపున శేఖర్ బాస్టా ఒక డిబేట్ కు వెళ్లడం, అక్కడ లైవ్ లోనే తిట్టుకోవడం, లావణ్య చివరకు ఆయనని కొట్టడానికి యత్నించడం, ఇవన్నీ మనం చూసాం. ఈ క్రమంలోనే లావణ్య అరియానా రాజ్ తరుణ్ రిలేషన్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆయన అరియానాను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడు అని చెప్పింది. దీంతో లాయర్ శేఖర్ బాష మాట్లాడుతూ అది అరియానా చెప్పాలి, ఈమె చెప్పడం ఏంటి, ఆమె చెప్తే ఎవరైనా నమ్ముతారా, అయినా ఈమె చాలా క్రియేట్ చేసి తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతుందని ఫుల్ ఫైర్ అయిపోయాడు. దీంతో ప్రస్తుతం అరియానాపై చేసిన ఈ కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అరియానా రాజ్ తరుణ్ కలిసి అనుభవించి రాజా సినిమాలో చేశారు, అంతేకాకుండా పలు గేమ్ షోస్ లో కూడా పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. సో అలాంటి మరిన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్ది.